కర్ణాటకలోని అత్తిబెలి బాణసంచ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కి చేరింది. మొత్తం 15 మందికి పైగా గాయపడ్డారు. హాస్పిటల్లో చికిత్స పొందుతోన్న మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రమాద కారణాలపై అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నిన్న సాయంత్రం బాణాసంచ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో బాణాసంచ గోడౌన్ పూర్తిగా దగ్ధమైంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.